హా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మరున్నదేంటో. ఫన్ను, కామెడీ, హాస్యం, వినోదం, ఎంటర్టైన్మెంట్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి కిందున్న గుంటని గట్టిగా ఒరేయ్ సుంట, అది గుంట కాదురా గంట, అదే గట్టిగా కొట్టండి. హలో హలో, అరే 5 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాం. అరే రారా, మా తాతను చూద్దు గాని. ఏమైందిరా అంతగా మరుస్తున్నావు? నేను నాన్నో చూసినట్టుంది. ఆపండ్రా, మా తాతను చూసి మీరేస్తారేంది? రే నిన్న మీ తాత మాతో సినిమాకి వచ్చాడ్రా. ఆయన చచ్చిపోయి సంవత్సరం అయింది, సినిమాకి ఎట్లా వస్తాడ్రా? అరే వచ్చిండ్రా, ఒట్టురా. అయినా థియేటర్లకు ఆత్మలు ఎట్లా చేస్తారా? టికెట్ ఎగిరిపోయినోడికి టికెట్ తో పనే ఉంటుందిరా. అది ఆత్మరా, ఎక్కడికైనా వచ్చేస్తుంది. ఏం బాబు బాగున్నారా? తాత నువ్వు వచ్చేసినవా? నీకోసమే వచ్చారా మనవాడా. ఇంతకీ ఎలా ఉన్నావు? నేను మంచిగున్నా తాత, నువ్వెట్లున్నావు? ఆత్మలు ఎక్కున్నా మనవాడా. అవు తాత ఒక్కనే వచ్చినావా? లేరా, మా దోస్తు గారిని కూడా తీసుకొచ్చిన. అగో అక్కడ ఉన్నారు చూడు భోజనాల దగ్గర, వాడేనా దోస్తురా గంగారం న్యూ రిలీజ్. ఏంది వాడిని ఫ్రెండా? ఒరే దెయ్యాల కోట్లో ఉండే దెయ్యాలన్నీ మన చుట్టూరే తిరుగుతున్నాయి కదరా. ఏమరా అల్లుళ్ళు, సంవత్సరం రోజు సమావేశం పెట్టి ఏం సంగతులు? మా తాత వస్తే మాట్లాడుతున్నావా? పాపం అంగానికి తలకాయ నరం కట్టైనా పండించి ఏం మాట్లాడుతున్నావు అని కూడా అర్థమవుతలేదు. ఆ దేవుడే కాపాడాలి. అబ్బా అవునారా, ఏరుండరా మీ తాత, నేను కూడా నమస్తే పెడతా. నీ పక్కనే ఉన్నాడు. నమస్తే తాత. నమస్తే మావా. అదేంది ఆయన నీకు కూడా కనిపిస్తున్నాడా? అవురా కనపడుతుండు కదా. అయితే ఏడుండా చెప్పు. అగో ఆ ఫోటోలు అంత క్లియర్ గా ఉన్నాడు కదరా. ఫోటోలో కాదు మామా, తాతాత్మ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. ఏమ్రా ఆగంగానికి నరాలు కట్ అయినట్టు నీకు కూడా కట్ అయినా ఏమి? నాకు నరం కట్టవుడు కాదు మామా, ఏం జరిగిందో తెలిస్తే నీకు నరం కట్ అవుద్ది. అసలు ఏం జరిగిందంటే అమ్మా అల్లుడు ఇదంతా నిజమా? ఓ తాత మా మామ నమ్ముతలేడు, ఒకసారి ఈయన కూడా కనిపి అప్పుడు నమ్ముతాడు. మంచిగున్నావా కాక? అరే అల్లుడు ఏంద్రా ఇదంతా? నీకొక్కడే కనిపిస్తేనే ఇలా ఉంటే ఆ గంగారాం గారిని చూస్తే ఏమైపోతావో ఏమో. అమ్మో ఇది ఇంకో దయ్యం కూడా ఉందా? ఇక నేను ఉండను అల్లుడు ఇడా. ఊరిని అమ్మ ఇదేంద్రా మామ కూడా దయ్యం లెక్క మాయమేండు. సర్లేపా మనం పోయి తిందాం. సపాటు ఎటు బాగున్నావా? అమ్మ బాబోయ్ నువ్వేంట్రా నా వెనకాల పడ్డావు? నేను ఇక్కడికి వచ్చిందే నీకోసంగా. అదేంటి? అదంతా నీకు తర్వాత చెప్తాలే. అయినా నిన్న నైట్ ఎందుకు నేను మా ఇంట్లో పడుకుంటే శ్మశానంలో తీసుకెళ్లి పడుకోబెట్టావు? ఓ అదా, నైట్ ఒంటరిగా పడుకోవాలంటే భయం వేసింది, అందుకే మీ ఇద్దరిని తోడుగా తీసుకెళ్లా. రే నువ్వు మనిషివా దెయ్యానివా? ఆత్మని. ఏదో ఒకట్లే. నీకేమన్నా తినాలనిపిస్తే ఈ రోజే తిని, ఏమన్నా తాగాలనిపిస్తే ఈ రోజే తాగి, ఎందుకంటే రేపటి నుంచి నీకు మామూలుగా ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. కొంచెం చూసుకొని మాట్లాడరా, అది ఆత్మరా. చాలు ఇక్క చాలు, ఇప్పుడు రోజులు మారాయి, దెయ్యాలంటే దడుచుకునే రోజులు పోయాయి. ధైర్యం కోసం దేవుడి వైపు, భయమేస్తే శ్లోకాలు చదివే రోజులు చచ్చిపోయాయి. మానవుడి దెబ్బకు దెయ్యాలు అబ్బా అనిపియాలి. అయినా ఇంకెన్నాళ్ళు ఈ దెయ్యాలను చూసి భయపడతాం మనం? ఈ దెయ్యాలని శాశ్వతంగా మన ఊరి నుంచి తరిమేయడానికి నాతో వచ్చేదెవరు? నేను 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 అరే అసలే మనం దయ్యాలతో పెట్టుకున్నారా, అవి మనల్ని ఏం చేస్తా ఏమోరా. ఏం పర్లేదు, నైట్ వాటర్ తాకండి. వాటర్ కి దయ్యాలకేంద్ర సంబంధం? ఒరే బుర్ర తక్కువదవా, నువ్వు రాత్రిపూట వాటర్ ఎక్కువ తాగి సుస్సు కోసం లేసావనుకో, దెయ్యాలు మనల్ని ఆ చీకట్లోనే కలిపేస్తాయి. అలా జరగకుండా నేను చెప్పింది ఫాలో అయిపోండి. ఆంజనేయ స్వామి ఫోటో నీ దిండు కింద ఉండాలి, నీ చుట్టూరా చెప్పులు ఉండాలి, 2 చీపురు కట్టలు నీ చేతుల్లో ఉండాలి. సింపుల్. ఆ తర్వాత దెయ్యాలు మన జోలికి రావు. ఆంజనేయ స్వామి ఫోటో ఓకే, చెప్పులు కూడా ఓకే. అదేంటి మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున కదా రావాల్సింది, అప్పుడే వచ్చేసారేంటి? నాన్నగారు నేను మున్సిపాలిటీ వాడిని కాదు నాన్నగారు, మీ సుపుత్రుణ్ణి. జీహెచ్ఎంసీ వర్కర్ లాగా చీపురు కట్ట పట్టుకొని ఏం చేస్తున్నావురా? నాకు ఈ మధ్య దెయ్యాలు కనిపిస్తున్నాయి నాన్నగారు. 24 గంటలు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకేం కనిపిస్తాయి? ఈయనొకడు ఏం చెప్పినా ఫోన్ కే కనెక్ట్ చేస్తాడు. ఆ చీపురు కట్ట అక్కడ వారేసి వెళ్ళి పడుకో. సరే. అదేంటి మళ్ళీ శ్మశానంలో ఉన్నాను? గుడ్ మార్నింగ్. ఒరే అసలు నీకు సిగ్గుందా? అబన్ శుభన్ తెలియని పిల్లోని తీసుకొచ్చి శ్మశానంలో పడుకోబెడతావేంట్రా? సిగ్గు కాదు నాని, భయం. చెప్పానుగా న్యూ రిలీజ్ అని. ఈ దయ్యాల కాన్సెప్ట్ కి ఇంకా సింక్ అవ్వలేదు, అండర్ ట్రైనింగ్. ఒరే నువ్వు నీ కేస్ టెక్నాలజీస్ తెలివితేటలు. ఒరే నేనేంటో ఈ రోజు కాదురా రేపు రాత్రి చూపిస్తా. వస్తా. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నా నుంచి మాత్రం తప్పించుకోలే. ఏంట్రా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? శ్మశానం నుంచి వస్తున్నా నాన్నగారు. పొద్దున్నే జోకులు వేస్తావేంట్రా? సర్లే, ఆ ఫ్రిడ్జ్ మీద కరెంట్ బిల్ కట్టడానికి డబ్బులు పెట్టాను, అది తీసుకెళ్లి కరెంట్ బిల్ కట్టరా. మరి నా కమిషన్? అందులోనే ₹1, ₹2 మిగులుతాయిగా, అవి తీసుకెళ్లి పండగ చేసుకో. సర్లే వెళ్ళండి, నేను వెళ్ళి కట్టొస్తా. అంకుల్ కరెంట్ బిల్ కట్టాలి, మా నెంబరు ₹450 తప్పుడు. ఏంటి డబ్బులు లేవా? డబ్బులు ఎప్పుడు వచ్చావారా గాడిదా? అదేంటి డబ్బులు మిస్ అయ్యాయి? ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నా తాట ఒలిచేస్తారు. సర్లే. అయ్యయ్యో చేతిలో డబ్బులు. డబ్బులేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాయి? ఒరే గంగారాంగా, ఇది నీ పనా? నీ సంగతి ఇప్పుడు కాదురా తర్వాత చెప్తా. అయినా ఈసారి డబ్బులు చేతిలో పెట్టుకెళ్తాను, ఎలా మిస్ అవుతాయో నేను చూస్తాను. ఏరా ఈసారి నా డబ్బులు తెచ్చావా? తెచ్చాను అంకుల్, తీసుకోండి. వైట్ పేపర్స్ ఇచ్చావేట్రా గాడిదా? నేనేమన్నా ఎదులా కనపడుతున్నానా? చిచి కాదంకుల్. ఏహే తొడగొట్టి చెప్తున్నా, ఇప్పుడే నీ ఇంటికి కరెంట్ కట్ చేస్తా. అంకుల్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే మళ్ళీ నన్ను సావగొడతాడు. అంకులే కాటు వేసి. ఏంట్రా కరెంట్ బిల్ కట్టలేదా? నాన్నగారు అది డబ్బులు. దెయ్యం ఎత్తుకెళ్ళిందా? అవును నాన్నగారు. నా చెవిలో ఏమన్నా కాలీఫ్లవర్ కనిపిస్తోందరా? లేదు నాన్నగారు. రే నీ యదవ డ్రామాలు నా దగ్గర కాదురా. అయినా నీకు ఇలా చెప్పకూడదురా, ఈసారి బెల్ట్ కు పని చెప్పాల్సిందే. ఆఖరి కరెంట్ బిల్ కట్టడానికి కూడా పనికిరావు కదరా. చెయ్యి, నేనే వెళ్ళి కట్టొస్తా. ఈ దెయ్యాలు నా లైఫ్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాయో గానీ లైఫ్ అంతా పెంట పెంట అయిపోయింది. అబ్బా అమ్మా, ఇంతకీ నేను ఏ నక్షత్రంలో పుట్టానే? రాక్షస గణంలో పుట్టిర్రా. నువ్వే కాదు మీ గ్యాంగ్ అంతా అందులోనే పుట్టిరు, అందుకే మీకంత బాండింగ్. బాండింగ్ ఏమో కానీ మాకు మాత్రం బాక్సులు బద్దలైపోతున్నాయి మమ్మీ. అమ్మా ఈ మధ్య మా వెనకాల సైతాన్లు పడుతున్నాయే, ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా మమ్మీ? మీరే పిశాచాలు లాగుంటారు కదరా, ఇంకా మీ వెనక పిశాచాలు పడేయండి. సరే గాని ఆడ పాయసం చేసి పెట్టినా తిని చెప్పు ఎలా ఉందో. పాయసమా? ఏది ఇలా ఇవ్వు. ఆ పాయసంలో విషయం కలిపాను, తిన్నావంటే చచ్చిపోతా. అమ్మా ఇది పాయసం కాదే పాయిజనే. అరే ప్రతిసారి నేను చేసిన పాయసాన్ని పందికొక్కలా తింటావు, ఈసారి ఏందిరా పాయిజన్ అంటున్నావు? దేవుడా నాకు ఈ పరిస్థితి ఏంటి స్వామి? ఇది తిన్నా చచ్చిపోతాను, ఇది తినలేదనుకో మా అమ్మ కొట్టే దెబ్బలకు చచ్చిపోతాను. ఏంట్రా ఏమో అంటున్నావు? ఇప్పుడు గాని తినకపోతే నేనే చంపేశా నిన్ను. ఎలాగో తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం. అదేదో తిని చచ్చిపోతే మా అమ్మ ఆనందిస్తుంది. తింటానమ్మా, తింటాను. అరే, గంగారాం గారు మా అమ్మ చేసిన పాయసంలో విషం కలిపేశాడ్రా. నేను దాన్ని తినేసా. ఇంకెలాగో చచ్చిపోతాన్రా. చేసిందంతా చేసి ఎలా నవ్వుతున్నాడు చూడు. అయినా నేను చచ్చిపోతా కదా, చచ్చిపోయి నీ దగ్గరికే వస్తా, అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వు నా దగ్గరికి రావు, రాలేవు. అదేంటి? ఎందుకంటే నేను విషయం కలపలేదుగా, జస్ట్ జోక్ చేశానంతే. ఏంది జోకా? దయ్యాలు కూడా జోక్ చేస్తాయా? చచ్చింది నేనే, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు. ఒరేయ్ అరవకు, నాకు చిన్న పనుంది, ఆ పని చేసుకొని వస్తాను. ఆ తర్వాత నీ పని చెప్తాను. అమ్మో, వీడు మళ్ళీ వస్తాడంట్రా. పదరా, ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందాం. అరే పారా, ఆ గంగారంగాడు ఊరేసుకున్న చెట్టెనక దాక్కుందాం. అక్కడెందుకురా? అక్కడైతే వాడెక్కడరా, అందుకు. సరేపా. అరే ఆగం, నిన్ను కాపాడడానికి ఎలాగో మీ తాతున్నాడు, ఇక వాడు నీ జోలికి రాడు. సో వాడు గనక మేమెక్కడున్నామని అడిగితే నీకు తెలియదని చెప్పు, సరేనా? సరేరా. ఎక్కడున్నారు? నువ్వు వస్తే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పొద్దని చెప్పి నువ్వు ఊరేసుకున్న చెట్టు అని కదా అక్కున్నారు. థ్యాంక్ యూ ఆగం. ఒరే గంగారాం గారు వచ్చేస్తున్నాడు రా. ఇదేంటి మామీ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో అల్లుడు, నువ్వేం భయపడకు. అంతేలే మామ, పైకి పోతానని ఫిక్స్ అయినోడికి భయం ఎందుకులే. ఏహే కాదలుడు, దయ్యాలకే దెబ్బేసే భూత వైద్యం తీసుకొస్తున్నా, నువ్వు ధైర్యంగా ఉండు. అవునా? జల్దొచ్చే మామ, జల్దొచ్చే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అదే విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.